జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, యూపీఎస్సీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలకు వచ్చినట్టే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ వేకెన్సీ ఇది. ఈ వేకెన్సీ చూసుకుంటే 398 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25/4/2018 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టే 21/5/2018 ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను, అలాగే లింక్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ చూసినట్టే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి విభాగంలో వేకెన్సీలు ఉన్నాయి, 60 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ చూసుకున్నట్టే మనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని ఇవ్వడం జరిగింది సిఆర్పిఎఫ్లో. ఇక్కడ 178 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ 84 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక పోస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ 46 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇంకొక వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది, సహస్ర సీమా బల్ అన్నటువంటి దాంట్లో వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 29 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ వేకెన్సీలు చూసుకుంటే 398 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టే అంతకన్నా ముందు జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా వైడ్గా ఉంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఏ బ్యాచ్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు, బ్యాచిలర్ డిగ్రీలో అంటే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అని అడుగుదాం ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టే మనకు 20 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం 25 ఇయర్స్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టే మనము ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్టే జనరల్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ చూసినట్టే 200 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఎస్బీఐ చలాన్ లేదా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా. ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. ఇక అప్లై చేయడం కోసం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఒక వెబ్సైట్ ఇచ్చారు, కానీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకే, నేను డైరెక్ట్ లింక్స్ అనేది ఇస్తాను, https://upscionline.nic.in. ఓకే ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను చూపిస్తాను అప్లై ఆన్లైన్ పార్ట్1 అండ్ పార్ట్2, రెండు పార్ట్లుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అప్లై ఆన్లైన్ చేయాలి ఫ్రెండ్స్. దీనికోసం నేను పార్ట్1 పార్ట్2 క్లిక్ చేసి చూశాను. బ్యాక్ టు సేఫ్టీ, డాటాకి అనేది ప్రొటెక్ట్ లేదు, ఈ విధంగా చూపించడం జరిగింది. మీకు ఈ లింక్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక లింక్ ఇస్తాను, అంటే ఈ బ్యాక్ టు సేఫ్టీ దాటిన తర్వాత కంటిన్యూ బ్రౌజింగ్ అని నేను యూసీ బ్రౌజర్కి బ్రౌజ్ చేశాను క్రోమ్లో కాకుండా. అది దాటిన తర్వాత ఒక లింక్ వస్తుంది, ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మొత్తం ఎలా నింపాలనేది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని కింద ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీరు పార్ట్1 రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతారు, ఆ తర్వాత పార్ట్2 రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఇస్తాను. ఒకటి పార్ట్1 పార్ట్2 రిజిస్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్, మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాగే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ లింక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇస్తాను నేను, ఈ పీడిఎఫ్ లింక్ మీకు ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు నోటిఫికేషన్ మొత్తం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. చూపిస్తాను ఒకసారి మీకు. ఇప్పుడు ఇందులో మనకు ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఇది పార్ట్1 రిజిస్ట్రేషన్ అండి. ఈ పార్ట్1 రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇది పార్ట్1 రిజిస్ట్రేషన్. ఇంతకుముందు ఒక లింక్ వస్తుంది, డైరెక్ట్ పార్ట్1 రిజిస్ట్రేషన్ అయినా ఇస్తాను, అలాగే ఇంకొక లింక్ ఇస్తాను. అలాగే దీన్ని పార్ట్1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ కంటిన్యూ అని మీరు క్లిక్ చేయండి. కంటిన్యూ మీరు క్లిక్ చేస్తే మీకు పార్ట్2కి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.